नमो भगवते वासुदेवाय। ओम ओम नमो भगवते वासुदेवाय। भगवते ओम नमो भगवते वासुदेवाय। ओम ओम नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్ అండి. మనము ఆరవ స్కందం మొదటి అధ్యాయం మొదలు పెట్టుకున్నాం. ముందుగా సుఖదేవ గోస్వామితో పరీక్షన్ మహారాజు మాట్లాడుతున్నాడు. సో మాట్లాడుతున్నటువంటి మాటల్లో రెండు శ్లోకాలను మనము నిన్న కంప్లీట్ చేసుకున్నాము. ఈరోజు మూడవ శ్లోకం నుంచి చూద్దాం. మొదటి అధ్యాయం మూడవ శ్లోకం నుంచి ఈరోజు చూద్దాం. అయితే కొన్ని శ్లోకాల పాటు రాబోయే కొన్ని శ్లోకాల్లో కూడా పరీక్షన్ మహారాజే మాట్లాడతారు. ఏం మాట్లాడుతున్నారు అని అంటే, ఈ మాటల సందర్భంలో పరీక్షన్ మహారాజు సుఖదేవ గోస్వామిని కొన్ని ప్రశ్నలు అడగబోతున్నాడు. సో ఇంతవరకు అడగలేదు. యాక్చువల్ ఉద్దేశం ఏమిటి, ఇప్పుడు చెప్తున్నటువంటి మాటల అన్నిటి యొక్క ఉద్దేశం ఏమిటి అని అంటే, ఒకసారి రీక్యాప్ చేసుకుంటున్నాడు. నువ్వు ఇప్పటివరకు ఈ విషయాలు చెప్పేశావు, ఇప్పటివరకు ఆ విషయాలు చెప్పేశావు, ఇప్పటివరకు నువ్వు ఇవన్నీ చెప్పిన తర్వాత మరి ఇప్పుడు వస్తున్నటువంటి నెక్స్ట్ చెప్పాల్సింది ఏమిటి అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఈ నాలుగైదు శ్లోకాల తర్వాత అడగబోతున్నారు. ఓకే, అందులో భాగంగా మొదటి శ్లోకంలో పరీక్షన్ మహారాజు ఏమడిగాడండి, ఏం మాట్లాడారు అని అంటే, నివృత్తి మార్గం గురించి వివరించావు నువ్వు. నివృత్తి మార్గం అంటే భక్తి యోగం. ఓకే, ముక్తి ఈ మార్గం భక్తి భక్తి ద్వారా, నివృత్తి మార్గం ద్వారా ముక్తిని ఎలా పొందాలి అనేటువంటి విషయాన్ని నువ్వు ఇప్పటివరకు తెలియచేశావు. అంటే జన్మ మృత్యు వలయాల నుంచి ఏ విధంగా బయటపడాలో తెలియచేశావు. ఇంకా గుణ సంపర్కం కారణంగా మనము ఈ భౌతిక విశ్వంలోనే అనేక దేహాలను పొందుతున్నాము. ఈ అనేక దేహాలలో ఉండి మనము ఈ గుణ సంపర్కము ద్వారా మనం అనేక రకాలైనటువంటి కర్మలు చేస్తున్నాం. సో ఆ కర్మల వలన మనము సుఖాలని దుఃఖాలని అనుభవిస్తూ ఉన్నాము. ఇవన్నీ కూడా మనకున్నటువంటి అనేక రకాలైనటువంటి అభిరుచులు, ఇవన్నీ కూడా నువ్వు ఈ ఒక్కొక్క దేహానికి అనుగుణంగా ఒక్కొక్క రకమైనటువంటి కోరికలు, ఇవన్నీ కూడా నువ్వు మాకు వివరించావు. అంతేకాకుండా ప్రవృత్తి మార్గం గురించి కూడా చెప్పావు. ప్రవృత్తి మార్గంలో ఉన్నటువంటి వ్యక్తి స్వర్గలోకాల వరకు వెళ్తారు అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. సో ఇంకా ఏమేం చెప్పారు సుఖదేవ గోస్వామి పరీక్షన్ మహారాజ్కి అనేటువంటి విషయాన్ని ఇంకా ఇక్కడ గుర్తు తెచ్చుకోబోతున్నారు. అవి ఏమిటో ఇక్కడ చూద్దామండి. అధర్మ లక్షణానాం అధర్మ నరకాశ్చానువర్ణితాః. లక్షణానా నరకాశ్చానువర్ణితాః మన్వంతరశ్చ వ్యాఖ్యాతా మన్వంతరస్య ఆద్యః స్వాయం భువో యతః. రామకృష్ణ ప్రభుజీ చదువుతారా? హరే కృష్ణ. పాప ఫలములుగా కలిగడి వివిధ నరకములను గూర్చి మీరు పంచమ స్కందము చివరన వివరింతిరి. బ్రహ్మసుతుడగు స్వయంభువు మనువు అధ్యక్షంతన వహించినట్టి తొలి మన్వంతరమును గూర్చియు చతుర్థ స్కందమున వర్ణించితిరి. ఓకే, సో మనకి ఇప్పటి వరకు కూడా చెప్పిందంతా కూడా తొలి మనువు ఎవరండి? స్వయంభువ మనువు. సో స్వయంభువ మనువు యొక్క పుత్రులే ఈ యొక్క ఎవరండి? ఉత్తానపాదుడు, ప్రియవ్రత ప్రియవ్రతుడు. ఓకే, సో వీళ్ళ వంశముల గురించే ఇప్పటి వరకు కూడా మనం తెలుసుకోవడం అనేటువంటి జరిగింది. సో ఉత్తానపాదుడి యొక్క వంశంలో వచ్చినటువంటి వాళ్ళు, సో ప్రియవ్రతుడి యొక్క వంశంలో వచ్చినటువంటి వాళ్ళు, ఉత్తానపాదుడి తర్వాత ధ్రువుడు, ధ్రువుడి తర్వాత వచ్చినటువంటి ధ్రువుడి యొక్క వంశంలో ఉన్నటువంటి వాళ్ళందరి గురించి చెప్పారు. మళ్ళీ ప్రియవ్రతుడి యొక్క వంశంలో వచ్చినటువంటి వాళ్ళందరి గురించి చెప్పారు. మొత్తం నాలుగో స్కందం చూస్తే, ఐదవ స్కందం చూస్తే మొత్తం కూడా ప్రియవ్రతుడికి సంబంధించింది ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో ప్రియవ్రతుడి వంశంలో భరతుడు, సో జడభరతుడు వీళ్ళందరూ కూడా ప్రియవ్రతుడి వంశం గురించి చెప్తున్నప్పుడు వచ్చినటువంటి క్యారెక్టర్స్. అందులోనే ఈ భరతఖండం కూడా ఎలా వచ్చింది అనేటువంటి విషయాన్ని మనము చూసాం. సో భారత వర్షానికి భరతుడు వలన ఆ పేరు వచ్చింది అనేటువంటిది కూడా మనం చూశాము.
సో ఇవన్నీ చూసాము, ఇదంతా కూడా మీరు మాకు వివరించారు అనేటువంటి విషయాన్ని చెప్తారు. సో అంతేకాదు ఈ ఐదవ స్కందం చివరికి వచ్చేసరికి ఇంకా ఏం వివరించారు, అన్ని లోకాల గురించి వివరిస్తూ నరక లోకాల గురించి కూడా వివరించడం అనేటువంటిది జరిగింది. తర్వాత ప్రియవ్రతోత్న పదోర్వంశస్తరితాని చ ద్వీపవర్షా సముద్రాద్ధి అధ్యుద్యాన వనస్పతి ధరామండల సంస్థానం భాగలక్షణమానత జ్యోతిషాం వివరాణాం చ యతేథామసృజాభిః రామరూపం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. ప్రియవ్రత ప్రియవ్రత ఉత్తాన పాదుల వంశములను చరితములను నీవు వర్ణించితివి. వివిధ విశ్వములను లోకములను గ్రహ నక్షత్రములను కూడిన ఈ భౌతిక జగత్తును దేవదేవుడు సృజించెను. అవి అన్యను నానా లక్షణ సమన్వితమగు వర్షములను సముద్రములను పర్వతములను నదులను ఉద్యానవనములను వృక్షములను కలిగి ఉన్నవి. ఇవన్నీను ధారాతలము ఆకాశమునందరి జ్యోతిర్మండలము అధోలోకములుగా విభజింపబడినవి. ఈ లోకములను గూర్చి వారిని ఎందు వహించిన వారిని గూర్చి నీవు స్పష్టముగా వివరించేటివి. ఇవన్నీ ఎక్కడ విన్నాం మనం, ఇవన్నీ ఎప్పుడు విన్నాం మనం, ఏ స్కందంలో విన్నాం, దేని గురించి విన్నాం మనం? నాలుగో స్కందంలో. నాలుగో స్కందంలో చెప్పారు ఇదంతా. ఐదవ స్కందం. ఐదవ స్కందం కదా, ఐదవ స్కందం దేని గురించి? జంబూద్వీపం కదా. సో జంబూద్వీపం గురించి చెప్పారు, జంబూద్వీపానికి బయట ఉన్నటువంటి సముద్రం గురించి చెప్పారు, ఉప్పు సముద్రం గురించి, లవణ సముద్రం గురించి, దానికంటే బయట ఉన్నటువంటి ఇతర ద్వీపాల గురించి చెప్పారు. మొత్తం ఎన్ని ద్వీపాలండి? ఏడు. ఏడు ద్వీపాలు. ఈ సమస్తం కూడా ఏడు ద్వీపాలుగా విభజించబడింది. సో ఈ ఏడు ద్వీపాలకి, ఒక్కొక్క ద్వీపానికి ఇంకొక ద్వీపానికి మధ్యలో ఉన్నటువంటి సముద్రాల గురించి వివరించారు, ఒక్కొక్క ద్వీపంలో ఉన్నటువంటి పర్వతాల గురించి వివరించారు, ఓకే, ఒక్కొక్క ద్వీపంలో ఉన్నటువంటి మహావృక్షాల గురించి వివరించారు. సో ఈ విధంగా ఆయా ద్వీపాలలో ఉన్నటువంటి వ్యక్తులు, ఆ వ్యక్తులు చేస్తున్నటువంటి వారి యొక్క ఇష్ట దైవానికి చేస్తున్నటువంటి ప్రార్థనలు, ఇవన్నీ కూడా మనము క్లియర్గా చూసాం. సో ఏ డౌట్ లేకుండా సో ఇవన్నీ కూడా మేము విన్నాం. ఇంతేకాదు అధోలోకాల గురించి కూడా మనము విన్నాం. జ్యోతిర్మండలము అధోలోకాలుగా విభజించబడినవి, లోకముల గురించి వాణి వసించేటువంటి వారిని గురించి స్పష్టంగా వివరించేదివి. సో అన్ని లోకాల గురించి కూడా వివరించడం అనేటువంటిది జరిగింది. ఓకే చదవండి ప్రభు. భాష్యము. దేవదేవుడు పూర్ణ పురుషోత్తముడు నాకు భగవానుడే నానా విధములకు లోకములను నక్షత్రాదులను గూడినట్టి ఈ భౌతిక జగత్తును సృజించనని యథే మనస్పజ దిభు అను పదము ఇతడ స్పష్టముగా సూచించున్నది. అయినను నాస్తికవాదులు సృష్టి వెనుకనున్న భగవంతుని పాత్రను మరుగుపరచే యత్నించురు. కానీ సృష్టి వెనుక దక్షత కలిగిన మేధస్సు మరియు భగవత్ శక్తి లేకుండా అది ఎట్లు సంభవమయ్యమనేది విషయమును మాత్రము వారు వివరింపజాలరు. కనుక కేవలము ఊహాగానము చేయుట లేదా కల్పనము కావించుట అన్నది వృధా కాల వ్యయమే కాగలదు. భగవద్గీత 10.8 యందు శ్రీకృష్ణ భగవానుడు అహం సర్వస్వ ప్రభవో తానే సమస్తమునకు మూలమునని పలికెను. మత్త సర్వం ప్రవర్తతే సర్వము నా నుండి ఉద్భవించుచున్నది. ఇది మచ్చ భజంతే మాం బుధా భావ సమన్విత. నా సర్వశక్తి సత్యముచే నేనే సమస్తమును సృజించునని పూర్తిగా తెలుసుకున్నవాడు భక్తి యోగమున శరణిశ్చయుడై నా పాద పద్మమును ఆశ్రయించును. కానీ దురదృష్టవశాత్తు అల్పజ్ఞులు శ్రీకృష్ణుని పరమాధిక్యమును సర్వశ్రేష్టత్వమును వెంటనే అంగీకరింపరు. అయినను వారు భక్తులతో సాంగిత్యము నడిపినచో ప్రామాణికము గ్రంథమును పఠించినచో క్రమముగా సరి అయిన అవగాహనకు రాగలరు. దానికి
బహుజన్మలు పట్టినా పట్టవచ్చును. ఈ విషయముచే శ్రీకృష్ణుడు భగవద్గీత అనగా 7.19 ఇట్టు పలికెను. బహూనాం జన్మ నామంతే జ్ఞానవాహ్యం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి మహాత్మా సుదుర్గవ. సంపూర్ణ జ్ఞానము కలిగిన వారు బహు జన్మ మృత్యువుల పదప నన్నే సర్వకారణములకు కారణమును మరియు సమస్తమును తెలుసుకొని నన్ను శరణుదొచ్చును. అట్టి మహాత్ముడు అతి దుర్లభుడు. వాసుదేవుడే అనగా శ్రీకృష్ణుడు సమస్తమునకు సృష్టికర్త. అతని శక్తియే నానా రకములుగా ప్రదర్శిత మగుచుండును. భగవద్గీత 7.4.45 యందు వివరింపబడినట్టు ప్రకృతి అనగా భూమి రాపోనో వాయు మరియు ఆధ్యాత్మిక శక్తి జీవుడు కలయిక ప్రతి సృష్టి యందును కలదు. కనుక పరమాత్ముడు మరియు భౌతిక తత్వముల కలయికే అనేది అదే సిద్ధాంతము దృశ్యమాన జగత్తు కారణమై ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఇన్ని విషయాలు చెప్పారు. ప్రియవ్రతుడు ఉత్థాన పాదుడు గురించి తెలియజేశారు. సో ఏ విధంగా భౌతిక సృష్టి ఏర్పడింది అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. భౌతిక సృష్టిలో ఉన్నటువంటి ఇతర విషయాలన్నిటి గురించి తెలియజేశారు. ఇంకొకటి, ఈ విశ్వాలన్నీ కూడా, ఈ భౌతిక సృష్టి మొత్తం కూడా దేవదేవుడు అయినటువంటి దేవదేవుడే సృజించారు అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేశారు. అంటే మామూలుగా నాస్తికులు ఏమంటారంటే భగవంతుని మీద నమ్మకం లేనటువంటి వాళ్ళు ఇవంతా కూడా ఏదో గురుత్వాకర్షణ శక్తితోటో లేకపోతే ఇదంతా కూడా దానంతరకు అదే ఆటోమేటిక్గా అలా నిలబడి ఉంది, ఇదంతా కూడా అలా దానికి ఏమీ కూడా మూలం లేదు, కారణం లేదు, ఎందుకు అలా ఉంది అనడానికి కారణం లేదు, ఎలా అది నిలబడగలిగింది, ఏ విధంగా మనం ఈ విశ్వంలో ఉన్నాము అనేటి దానికి కారణాలు లేవు. కానీ భగవంతుడే దానికి మూలము అనేటువంటి విషయాన్ని అంగీకరించరు. కానీ ఇక్కడ మనకి సుఖదేవ గోస్వామి పరీక్షణ మహారాజుతో దీనికి మూలం భగవానుడు, భగవంతుడి నుంచి ఇదంతా కూడా ఉద్భవించింది అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేశారు. గురుత్వాకర్షణ శక్తితోటే గ్రహాలన్నీ కూడా వాటి యొక్క కక్షల్లో తిరుగుతూ ఉన్నాయి అనేటువంటి సైంటిఫిక్గా మనం చెప్పేటువంటి విషయం. కానీ ఈ గురుత్వాకర్షణ శక్తి కూడా భగవంతుడి ద్వారానే ఇవ్వబడింది. ఈ గురుత్వాకర్షణ శక్తికి కూడా మూలము భగవానుడే. సో భగవంతుడి యొక్క శక్తి లేకుండా భౌతిక విశ్వం అనేటువంటిది లేదు, భౌతిక శక్తి అనేటువంటిది లేదు. సో ఈ భౌతిక శక్తి, ఆధ్యాత్మిక శక్తి అనేటువంటి పరమాత్మ, ఈ రెండు కలిస్తేనే ఈ యొక్క విశ్వానికి చేతనం అనేటువంటిది వస్తుంది. కాబట్టి ఇది తెలియనటువంటి వ్యక్తి, అంటే భగవంతుడికి ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి శక్తుల గురించి తెలియనటువంటి వ్యక్తులు మాత్రమే నాస్తికులుగా మిగిలిపోతారు. సో అందుకనే ఎందుకు అందరికీ భగవంతుడి గురించి తెలియదు, ఎందుకు అందరూ భగవంతుడు శ్రీకృష్ణుడిని భగవానుడని లేదా దేవాది దేవుడని అంగీకరించరు అని అంటే, ఎన్నో జన్మల తరువాత, అంటే జన్మామృత్యు ఎన్నో జన్మలు అలా తీసుకున్న తరువాత మాత్రమే శ్రీకృష్ణుడి గురించి మనము అర్థం చేసుకునే స్థాయికి వస్తాం. సో ఎవరైతే భగవద్గీత వింటున్నారో, ఎవరైతే భాగవతం వింటున్నారో, ఎవరైతే శ్రీకృష్ణుడిని దేవాది దేవుడు అని అంగీకరిస్తున్నారో, వాళ్ళందరూ సామాన్యులు కాదు. సో వాళ్ళందరూ సామాన్యులు ఎందుకు కారు అని అంటే మనకి ఆ విషయాన్ని శ్రీకృష్ణుడే స్వయంగా తెలియజేశారు. ఏమని చెప్పారు, బహునాం జన్మ నామాంతే జన్మవాన్ జన్మ జ్ఞానవాన్మాం ప్రపద్యతనే. అంటే ఎన్నో జన్మల తర్వాత నీకు అజ్ఞానం వస్తుంది, వెంటనే వచ్చే జ్ఞానం కాదు ఇది. ఏంటి ఆ జ్ఞానం? శ్రీకృష్ణుడే దేవాది దేవుడు అని తెలుసుకునేటువంటి జ్ఞానం. అది సామాన్యంగా ఒక జన్మలో వచ్చేది కాదు, 100 జన్మల్లో వచ్చేది కాదు, 1000 జన్మల్లో వచ్చేది కాదు. అలాంటి ఎన్నో లక్షల జన్మలు తీసుకుంటే తప్ప మనకి కృష్ణుడిని, కృష్ణుడి యొక్క ఉన్నతత్వాన్ని, కృష్ణుడి యొక్క గొప్ప శక్తిని మనం అర్థం చేసుకునేటువంటిది సాధ్యం కాదు. ఒకవేళ ఎవరైనా అర్థం చేసుకోగలుగుతున్నారు అని అంటే కృష్ణుడి యొక్క కృప ఉంది మన మీద, మనం ఎంతో అదృష్టవంతులం, మనం మామూలు సామాన్యులం కాదు, మనం మహాత్ములం. సో మహాత్ముడైనటువంటి వాడు మాత్రమే కృష్ణుడిని అర్థం చేసుకోగలడు, కృష్ణుడి యొక్క శరణు పొందగలడు. అదే విషయాన్ని మనకి భగవద్గీత 7.19 కూడా వాసుదేవ సర్వమితి స మహాత్మ సుదుర్లభ అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అంటే వాసుదేవుడి సర్వం అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు స మహాత్మ సుదుర్లభ, అంటే గొప్ప మహాత్ముడు, చాలా అరుదు అని చెప్తున్నారు. అలాంటి మహాత్ములు ఎక్కడ పడితే అక్కడ దొరకరు. వజ్రాలు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయండి? వజ్రాలు ఎక్కడ పడితే అక్కడ దొరకవు. సో 100 రాళ్లలో ఏ ఒక్కటో వజ్రం ఉంటుంది. అలానే ఇలాంటి మహాత్ములు కూడా చాలా సుదుర్లభులు, చాలా దుర్లభమైనటువంటి వాళ్ళు అనమాట. ఎక్కడో ఒకళ్ళు దొరుకుతారు, వేలల్లో ఒకళ్ళు, లక్షల్లో ఒకళ్ళు మాత్రమే ఉంటారు. ఎందుకు అలా ఉండరు? ఎందుకంటే భగవంతుడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకోలేనటువంటి వాడు భగవంతుడికి సరెండర్ అవ్వడం,
సో అందుకనే మనకి 10.8 భగవద్గీత 10.8 చతుశ్లోకి భగవద్గీతలో మొదటి శ్లోకం సమస్తానికి నేనే మూలము అనేటువంటి విషయాన్ని అక్కడ భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవాన్ తను తాను ప్రకటించుకున్నాడు. ఏమని చెప్పారండి, అహం సర్వస్వ ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే ఇతి మత్వా ఇతి మత్వా భజంతే మాం బుధాభావ సమన్వితాః. అంటే ఎవరైతే ఈ విషయాన్ని తెలుసుకుంటారో బుద్ధిమంతులు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అలాంటి బుద్ధిమంతులు ఏం చేస్తారు, బుద్ధిమంతులు అంటే ఏంటండి, చెప్పింది చెప్పినట్టు విని ఒక చోట కూర్చొని అల్లరి చేయకుండా ఉండేవాళ్ళ బుద్ధిమంతులు అంటే ఆధ్యాత్మికంగా అంత జ్ఞానాన్ని తెలుసుకునేవాడు, బుద్ధి ఉన్నవాడు అని అర్థం. బుద్ధి ఉన్నవాడు బుద్ధిమంతుడు కదండి. సో జ్ఞానం అది నిజమైనటువంటి జ్ఞానం. సో అలా ఎప్పుడైతే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకుంటాడో అప్పుడు భగవంతుడికి శరణాగతుడు అవుతాడు. సో అలా శరణాగతుడైనటువంటి వ్యక్తిని భక్తుడు అంటారు. సో చతుర్శ్లోకి భగవద్గీతలో నెక్స్ట్ శ్లోకంలో భక్తుడు ఏం చేస్తాడు అనేటువంటి విషయాన్ని మాట్లాడతారు. భక్తుడి యొక్క లక్షణాల గురించి మాట్లాడతారు. అంటే నాలుగు శ్లోకాలు భగవద్గీతలో, నాలుగు శ్లోకాల్లో భగవద్గీత యొక్క మొత్తం సారాన్ని వివరించడం అనేటువంటి జరిగింది. మొదటిది సృష్టి మొత్తానికి నేనే కారణం అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఇది తెలుసుకున్నటువంటి వ్యక్తి సరెండర్ అవుతారు అనేటువంటి విషయం చెప్పారు. అలా సరెండర్ అయినటువంటి వ్యక్తి యొక్క లక్షణాలు ఏమిటి అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఓకే, ఈ విధంగా భగవద్గీత యొక్క మొత్తం సారాన్ని మనం నాలుగు శ్లోకాలు అర్థం చేసుకునే విధంగా మనకి తెలియచేయడం అనేటువంటి జరిగింది. ఓకే, సో ఈ విధంగా ఈ సమస్త సృష్టికి కూడా భగవంతుడే మూలము, దృశ్యమాన జగత్తుకి కారణం భగవంతుడే అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. నెక్స్ట్ అదునేహ మహాభాగ యథైవ నరకాన్నరః నానోగ్రయాత నాన్నేయాత్ తన్మే వ్యాఖ్యాతుమర్హసి. మళ్ళీ శ్రీమాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. మహాభాగ మహాయాతనను అనుభవించవలసి ఉండేది నరకములలో మానవులు ఎట్లు పడుకుందురో ఈ ఉపాయమును దయించి ఇప్పుడు వివరింపుడు. భాష్యము, పాపకర్మాలు నరించి వారు నరకముల ప్రవేశించి యాతనలను అనుభవింపవలసి వచ్చునని పంచమ స్కందములోని 26వ అధ్యాయమున సుఖదేవ గోస్వామి వివరించను. భక్తుడగు పరీక్షణ మహారాజు దానిని ఎట్లు ఆపవలన అని విషయమున చింతాగ్రస్తుడైన వైష్ణవుడైన వాడు పరమ దుఃఖ దుఃఖి అనబడును అనగా అతనికెట్టి కష్టములు ఉండవు. కానీ ఇతరులు కష్టములు పాలై ఉండుటగాంచి అతడు దుఃఖితుడవగా, హే ప్రభు, నేను దివ్యగుణ కీర్తనములు గావించి భావ సమాధి ఎందు ప్రవేశించేటట్లు ఎరుగి ఉన్నందున నాకెట్టి వ్యక్తిగత కష్టములు సమస్యలు లేవు. అయినను నీ భక్తి యోగ జ్ఞానము నెరగక మాయాసుకము అనగా తాత్కాలికమగు సుఖమునందు అనురక్తులై ఉండడి మూడులను గూర్చిన తలంపు నాకు గొప్ప సమస్యగా ఉన్నది అని భక్త ప్రహ్లాదుడు పలికిను. వైష్ణవుని గల సమస్య ఇదియే. శ్రీకృష్ణ భగవానికి సంపూర్ణ శరణాగతుడు అయిందిన వైష్ణవునికి ఎట్టి వ్యక్తిగత సమస్యలు ఉండవు. కానీ పతితులకు బద్ధజీవులు ఎడ కరుణ గలవాడు అయినందున ఇహపరములలో వారిని నారకీయ పరిస్థితుల నుండి రక్షించుటకు అతడు అనేకములకు ప్రణాళికలను తయారు ప్రయాణికులు తయారు చేయుచుంటను. కనుకనే మానవులు నరకమున పడుకుండేటట్లు సుఖదేవ గోస్వామి నుండి పరీక్షణ మహారాజు తెలుసుకొని కోరెను. మానవులు ఎట్లు నరకమున ప్రవేశించురో సుఖదేవుడు ఇదివరికి వివరించను. కనుక దాని నుండి వారెట్లు బయటపడగలరనే విషయమును కూడా అతడు వివరింపగలడు. బుద్ధిమంతులైన వారు ఈ ఉపదేశముల వలన పూర్తి లాభం పడేయవలసి ఉన్నది. అయినను దురదృష్టవశాత్తు ప్రపంచమంతటిలో కృష్ణ భావన కొరబడి ఉన్నది. అందువలన జనులు పూర్తిగా అవిద్యాగ్రస్తులే. దేహాంతర ప్రాప్తినైనను విశ్వసింపకున్నారు. భౌతిక భోగమును బడి యత్నంలో దాదాపు ఉన్మత్తులుగానైనా అట్టి వారలకు పునర్జన్మను గూర్చి నచ్చ చెప్పుట అత్యంత కఠినమైన కార్యము. అయినను వారిని రక్షించుట మన ధర్మము, విద్యులందరి ధర్మము. ఆ విధముగా జనులు రక్షింపగలిగిన వారికి పరీక్షణ మహారాజు చక్కని ప్రతినిధి. హరే కృష్ణ ప్రభుజీ. సో ఇక్కడ వరకు పరీక్షణ్ మహారాజు సుఖదేవ గోస్వామి చెప్పినటువంటి జ్ఞానాన్ని ఎక్నాలెడ్జ్ చేశాడు. ఓకే, ఇప్పటిదాకా నువ్వు ఇది చెప్పావు, చెప్తే చెప్పావులే అని చెప్పేసి ఆయన నెక్స్ట్ ప్రశ్న అడగట్లేదు. ఓకే, మనం మామూలుగా ఎవరి దగ్గరైనా సరే జ్ఞానం పొందేటప్పుడు
పొందినటువంటి జ్ఞానాన్ని ముందు మనం అర్థం చేసుకున్నాము, ఇది నేను అర్థం చేసుకున్నాను, ఇది నేను తెలుసుకుంది, ఇది నువ్వు చెప్పింది అనేటువంటిది ముందు మనం ఒక ఎక్నాలజ్మెంట్ ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఆ జ్ఞానాన్ని ఇచ్చినటువంటి వాళ్ళకి కూడా ఒక సంతోషం, తృప్తి అనేటువంటిది ఉంటుంది. ఓకే, నేను చెప్పిందంతా వీళ్ళకి అర్థమైంది అనేటువంటి ఒక భావం. అంతేకాని అంతకుమించి వేరే ఏముండదు. కాకపోతే ఇక్కడ సుఖదేవ గోస్వామి చెప్పినటువంటి విషయాలన్నింటినీ ఒకసారి, ఇవో ఇవన్నీ విన్నాను, చివరిగా నువ్వు నరకలోకాల గురించి చెప్పావు, నరకలోకాల్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా, ఈ జీవులందరూ కూడా అనేక రకాలైనటువంటి కష్టాలకి ఏ విధంగా పనిష్మెంట్స్ ఏ విధంగా ఇవ్వబడుతున్నారు అనేటువంటి విషయం చెప్పావు. మరి అయితే మరి ఇంతకు ముందు స్కందంలో చివరిగా నరకలోకాల గురించి చెప్పిన తర్వాత సుఖదేవ గోస్వామి, సరే నేను చెప్పిందంతా చెప్పాను, నువ్వు అడిగిందంతా నేను చెప్పేశాను, ఇక నువ్వు అడిగింది ఇంకా నేను చెప్పలేదు అన్నట్లు ఇంకేమి లేదు, ఇంకా నువ్వు ఇప్పుడు ఇంకేం అడుగుతావు చెప్పు, ఇంకా ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు అనేటువంటి విషయాన్ని అడిగినప్పుడు ఆయన డైరెక్ట్గా నేను ఇంకా ఇది తెలుసుకుంటున్నాను, ఇది తెలుసుకోవాలనుకుంటున్నాను అనేటువంటి విషయం అనకుండగా ముందు ఆయన తెలుసుకున్నటువంటి విషయాలను ఒకసారి ఆయనకి తెలియచేసి తరువాత నాకు ఫలానా విషయం గురించి తెలియజేయి అనేటువంటి విషయం అన్నారు. ఏంటి ఆ ఫలానా విషయం అంటే, ఇప్పటి వరకు నువ్వు నరకలోకాల గురించి చెప్పావు, మరైతే ఇలాంటి నరకలోకాల్లోకి వెళ్లకుండా జీవులు ఉండాలి అని అంటే ఏం చేయాలి, ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రశ్నిస్తున్నారు. ఇది ప్రశ్న. సో ఈ ప్రశ్నకి సమాధానంగానే ఈ ఆరవ స్కందం మొత్తం కూడా ఉంటుంది. పరీక్షణ్ మహారాజు అడిగినటువంటి ఒకటే ఒక ప్రశ్న ఇప్పటి వరకు. సో ఈ నరకలోకంలో మానవులు ఎట్లు పడకుందురో ఉపాయమును దయ ఉంచి ఇప్పుడు వివరింపుడు. అంటే దానికి సమాధానంగానే మనకి మొట్టమొదటి కథ అజామిలుడిది చెప్తున్నారు. అంటే అజామిలుడు కూడా నరకానికి వెళ్ళి ఉండేవాడే, కానీ నరకలోకానికి వెళ్లకుండా రక్షింపబడ్డాడు. అది ఎలా అని చెప్తే, పరీక్షణ్ మహారాజు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం దొరికినట్లే కదండి. పరీక్షణ్ మహారాజు నరకానికి వెళ్ళేవాళ్ళు నరకానికి వెళ్లకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? సో అజామిలుడు చేసింది చెయ్యాలి. అజామిలుడి స్టోరీ అనేటువంటిది ఇక్కడి నుంచి సుఖదేవ గోస్వామి స్టార్ట్ చేయబోతున్నారు. అయితే దీనివల్ల పరీక్షణ్ మహారాజుకు వచ్చే లాభం ఏంటి? పరీక్షణ్ మహారాజు ముక్త పురుషుడు, ఆయనేమి నరకానికి వెళ్ళడు, ఆయన అర్జునుడి యొక్క మనవడు, ధర్మరాజు వంశంలో ఉన్నటువంటి వాడు, ధర్మరాజుకి వారసుడు, సమస్త భూమండలాన్ని పాలించినటువంటి వాడు, పుట్టక ముందే శ్రీకృష్ణ భగవానుని దర్శనం చేసుకున్నటువంటి వాడు, శ్రీకృష్ణ భగవానుడి యొక్క రక్షణ పుట్టక ముందు నుంచే ఉంది, ఆయన పుట్టుక కూడా దివ్యమైనదే, ఆయన చావు కూడా దివ్యమే. ఎందుకంటే 5-7 రోజుల్లో చావబోతుండగా సుఖదేవ గోస్వామిని కలుసుకోవడం, భాగవతం వినడం అనేటువంటిది దివ్యమైనటువంటి మరణం. ఇంత దివ్యమైనటువంటి పుట్టక పుట్టి దివ్యమైనటువంటి మరణాన్ని పొందబోతున్నటువంటి పరీక్షణ్ మహారాజుకి నరకలోకాలకు వెళ్ళే వాళ్ళ గురించి అవసరం ఏంటి? నరకలోకాల్లో వెళ్ళే వాళ్ళకు వెళ్లకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అని అడగాల్సినటువంటి అవసరం ఏమిటి అని అంటే, ఇది శుద్ధ భక్తుల యొక్క లక్ష్యం. శుద్ధ భక్తులు తనకి లేనటువంటి ప్రాబ్లం గురించి కూడా ఎందుకు ప్రజలందరికీ తెలియచేయాలి అని అనుకుంటారు అని అంటే, ఈ శుద్ధ భక్తుల యొక్క లక్ష్యం ఏమిటి అని అంటే అందరినీ ఉద్ధరించడం, వాళ్ళ మీద జాలి, అయ్యో పాపం వీళ్ళందరూ నరకానికి పోతున్నారే, ఇప్పటి వరకు విన్నటువంటి నరకాల్లో అనుభవిస్తున్నటువంటి శిక్షలు ఏవైతే ఉన్నాయి, ఇవన్నీ అనుభవిస్తున్నటువంటి జీవులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఎందుకు ఈ కర్మలు, వీళ్ళందరినీ ఏ విధంగా ఉద్ధరించాలి, ఏ విధంగా వీళ్ళందరినీ కూడా ఇలాంటి వాటన్నిటి నుంచి తప్పించి ముక్తి మార్గంలోకి ఎలా తీసుకువెళ్ళాలి అనేటువంటిదే శుద్ధ భక్తులు ఎప్పుడూ ఆలోచించేది. అంతే తప్ప మనం గనక ఏదైనా సీరియల్ చూస్తున్నప్పుడు, ఈ సీరియల్ చూస్తూ ఆ సీరియల్లో ఏం జరిగింది, ఆ సీరియల్ చూస్తూ ఈ సీరియల్లో ఏం జరిగింది, అక్కడ ఏం జరిగింది, ఈ భౌతికమైనటువంటి విషయాలను తెలుసుకునేటువంటి జిజ్ఞాస ఏదైతే ఉంటుందో అలాంటి జిజ్ఞాస కాదు ఇది. ఈ జిజ్ఞాస ఏ విధమైనటువంటి కథల వల్ల మనం అందరము ఆకర్షితులమై భగవంతుడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని ఆ భగవంతుడికి ఆకర్షితమవుతాము అనేటువంటిది వీళ్ళ యొక్క ఉద్దేశం. సో ఈ యొక్క ప్రశ్నకి కారణంగా సుఖదేవ గోస్వామి చెప్పబోతున్నటువంటి కథలు ఏవైతే ఉన్నాయో ఇక్కడి నుంచి, ఈ కథలు మనల్ని మార్చి భౌతికమైనటువంటి ఆకర్షణ నుంచి ఆధ్యాత్మికమైనటువంటి ఆకర్షణ వైపుకి మనల్ని మారుస్తాయి. సో అదే విషయం మనకి ఇక్కడ సుఖదేవ గోస్వామి 7వ శ్లోకం నుంచి స్టార్ట్ చేయబోతున్నారు. ఓకే, నా చేది హైవాపచితం యదాం హసాః హాసః కృతస్య కుర్యాన్ మనవుక్త పాణిభిః. ధ్రువం స వై ప్రేత్య నరకానుపైతి. ధ్రువం స వై ప్రేత్య నరకానుపైతి.
ये कीर्तिता मे भगवत भगवतस्तिग्मनय यातना అనుపమ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. సుఖదేవ గోస్వామి ఇట్లు సమాధానం ముసుగాను, రాజా ఈ జన్మమున మనస్సు వాకు దేహములతో కావించిన పాపములకు ఎవ్వరు మరణమునకు పూర్వమే మనుసంహిత వంటి ధర్మశాస్త్రములను అనుసరించి ప్రాయశ్చిత్తము చేసుకున్నాడో అతడు నేను వివరించిన రీతిగా మరణాంతరము తప్పక నరకమున పడి తీవ్ర యాతనలు అనుభవించవలసి వచ్చును. చదవమంటారు ప్రభుజీ భాషం. భాష్యం. పరీక్షిత్ మహారాజు విశుద్ధ భక్తుడే అయినప్పటికీ భక్తి యోగం యొక్క శక్తిని గుర్చి సుఖదేవ గోస్వామి అతనికి వెంటనే వివరింపలేదని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు పేర్కొందిరి. దీనిని గూర్చి భగవద్గీత 14.26 తెలుపబడినది. మాంచ యో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే స గుణన్ సమతీత్యతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. భక్తి యోగం ఎంతటి దృఢమైన పైనదనగా మనుజుడు శ్రీకృష్ణ భగవానునికి సంపూర్ణ శరణాగతుడై భక్తి యోగమున నెలకొందినచో పాపబలములన్నయును వెంటనే సెవించును. భగవద్గీత 18.66 యందు మరొక చోట శ్రీకృష్ణుడు సమస్త ధర్మములను పరిత్యజించి తనకే శరణ పొందమని ఆదేశించను. అంతటా సమస్త పాపములను నశింపచేసి మోక్షమునిత్తునని అహం త్వాం సర్వ పాపాభ్యో మోక్ష ఇష్యామి ఆ దేవదేవుడు వాగ్దానము కావించను. కనుక పరీక్షిత్ మహారాజు ప్రశ్నలకు ప్రత్యుత్తరముగా శుకదేవ గోస్వామి అనగా పరీక్షిత్ యొక్క గురువు వెంటనే భక్తి యోగమును వివరింప కలిగినప్పటికీ శిష్యుని బుద్ధిని పరీక్షించుటకు తొలుత కర్మకాండ అనుసరించి ఉన్నట్టు ప్రాయశ్చిత విధిని తెలియజేశను. కర్మకాండ విధానమునకు మను సంహిత వంటి 80 ప్రామాణిక గ్రంథములు ఉన్నవి. అవి ఏ ధర్మశాస్త్రములు అనబడను. నానా విధములకు కర్మకాండచే పాపమునకు ప్రాయశ్చితము చేసుకునవచ్చుదని వాని ఎందుకు తెలుపబడినది. ఆ పదమునే సుఖదేవ గోస్వామి పరీక్షితునకు తొలుత ఉపదేశించను. వాస్తవమనగా భక్తి యోగమును చేపట్టిన వాడు తన పాప పరిహారమునకై ఈ శాస్త్రముల నిర్ణయానుసారము పుణ్యకార్యములను చేయవలసి ఉండడం అది ఏ ప్రాయశ్చితం అనబడను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, మనం అనేక రకాలైనటువంటి పాపాలు చేస్తున్నాం. పాపాలు ఓన్లీ కర్మలతోనే చేయట్ల. ఓకే, పాపాలని మనము వాక్కుతోటి చేస్తున్నాము, పాపాలను మనము మనస్సుతోటి కూడా చేస్తున్నాం. ఓకే, మనస వాచ కర్మణ, ఓకే, మూడు రకాలుగా పాపాలు చేస్తున్నాం. అయితే పాపాన్ని ఏ రకంగా చేసినా కానీ ప్రాయశ్చిత్తం అనేటువంటిది తప్పదు. ఒకవేళ మనం ప్రాయశ్చిత్తం చేసుకోకపోతే ఆ పాపాలకి అనుగుణంగా మనం దానికి సంబంధించినటువంటి నరకలోకానికి వెళ్ళి ఆ నరకలోకంలో అన్ని రకాల శిక్షలని అనుభవించాలి. అంటే ఇంతకుముందు మనకి ఒక్కొక్క రకం తప్పుకి ఒక్కొక్క రకం నరకం గురించి మాట్లాడారు. కానీ మనం అందరం ఒకే రకం తప్పు చేస్తున్నామా? ఒక్కొక్క రకం తప్పుకి ఒక్కొక్క నరకం గురించి మాట్లాడారు. పలానా నరకానికి నువ్వు పలానా తప్పు చేస్తే వెళ్తావు అన్నారు. కానీ మనం అందరం ఒకే రకం తప్పు చేయట్లేదు. ఒక్కొక్కడు 10-10 రకాలు, 20-20 రకాలు, 100 రకాల తప్పులు చేస్తున్నాడు. అంటే మనం 100 రకాల నరకాలకి వెళ్ళాలి, ఒక్క నరకానికే కాదు. ఓకే, మనం అనుకున్న ఏదో ఒక నరకానికి వెళ్ళేసి వచ్చేస్తాం అనుకుంటున్నాం, ఏదో ఒక నరకంలో చెప్పబడినటువంటి కష్టాలను అనుభవించి వచ్చేస్తాం అనుకుంటున్నాం. కానీ మనం ఒక్క తప్పు చేయలేదు. సో మనం చేస్తున్నటువంటి తప్పులకి, మనం చేస్తున్నటువంటి పాపాలకి, అనేక రకాలైనటువంటి నరకాలకి వెళ్ళాలి. కాబట్టి ప్రాయశ్చిత్తం అనేటువంటిది మస్టు. ప్రాయశ్చిత్తం చేసుకోకపోతే మనము నరకలోకాలకి తప్పకుండా వెళ్ళి ఉండాలి, వెళ్ళి తీరాల్సిందే అనేటువంటి విషయం మనకి ఇక్కడ చెప్తున్నారు. అయితే మరి ప్రాయశ్చిత్తం ఎలా చేసుకోవాలి, ప్రాయశ్చిత్తం ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయం మనకి మను సంహిత లాంటి గ్రంథాల్లో తెలియబడుతుంది. ఏం తప్పు చేస్తే, ఏం చేస్తే నీకు ప్రాయశ్చిత్తం అవుతుంది అనేటువంటి విషయం తెలియజేస్తుంది. ఇది కర్మకాండ. ఓకే, ఇది కర్మకాండ. అయితే సుఖదేవ గోస్వామిని పరీక్షన్ మహారాజు అడిగినటువంటి ప్రశ్నకి డైరెక్ట్గా భక్తి యోగంలోకి వచ్చేసేయి, భక్తి యోగంలోకి వస్తే నువ్వు నరకానికి పోవాల్సినటువంటి అవసరం ఉండదు అనేటువంటి విషయాన్ని డైరెక్ట్గా చెప్పట్లా, ముందు కర్మకాండ గురించి చెప్తున్నారు. ఎందుకంటే భక్తి అనేటువంటిది అందరికీ అంత ఈజీగా సడన్గా ఒకరోజు నైట్లో వచ్చేసేది కాదు. ఎందుకు అందరూ భక్తి చేయట్లేదు అని అంటే, ఒక నైట్లో ఈరోజు మురళీప్రియ ప్రభు క్లాస్ చెప్పేశారు, రేపటి నుంచి నేను భక్తి చేసేస్తాను, ఈ క్షణం నుంచి నేను భక్తి మొదలు పెట్టేస్తాను అంటే అది సాధ్యమయ్యేది కాదు. ఓకే, భక్తి అనేటువంటిది ఎన్నో జన్మల తర్వాత సాధ్యమయ్యేటువంటి. అందుకనే మనిషి కర్మల ద్వారా శుద్ధి పడకపోతే
భక్తి అనేటువంటిది రాదు వాడికి. ఓకే, కాబట్టి కర్మకాండ అనేటువంటిది సెక్షన్, మొదటి సెక్షన్ అంటే దేవీ దేవతల ఆరాధన, భౌతిక కోరికల కోసం భక్తి చేయటం, ఇవన్నీ కూడా భక్తిలో చాలా ప్రిలిమినరీ స్టేజ్. కర్మయోగం ఏదైతే చెప్తున్నారో, కర్మయోగం కూడా భగవంతుడి యొక్క అనుసంధానంలో మనం చేసేటువంటి కర్మలు, ఇవి కూడా స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ యోగా. యోగాలో ఉన్నటువంటి మొట్టమొదటి మెట్టు, యోగ సాధనలో మొదటి మెట్టు. మనం ఏమనుకుంటాం, కర్మయోగా చేసేస్తే కర్మయోగంలో ఉన్నాను నేను అని చెప్పేస్తే, నేను కర్మయోగం చేస్తున్నాను, కర్మయోగం చేస్తున్నాను, నేను చాలా గొప్ప యోగం చేస్తున్నాను అని మనం అనుకుంటాం. కానీ కర్మయోగం అనేటువంటిది యోగా ల్యాడర్లో మొదటి మెట్టు. అదే నువ్వు టాప్ మెట్కి వెళ్ళాలి, టాప్ మెట్ అంటే భక్తి యోగం, భక్తిలోకి వెళ్ళాలి. అది వెళ్ళడం అనేటువంటిది కర్మల ద్వారా తనను తాను శుద్ధి చేసుకుంటే తప్ప నెక్స్ట్ లెవెల్కి మనం వెళ్ళలేము. సో కర్మల ద్వారా శుద్ధి చేసుకోవడము అంటే ఇలాంటి పుణ్యకార్యాలు చేయడం, ముందు మనం కర్మను ఎవరి కోసం చేయాలి అనేటువంటి విషయం తెలుసుకోవడం, ఆ విధంగా మనం కర్మలు చేయటం, ఇంద్రియాల ద్వారా మన కోరికలను తీర్చుకునేటువంటి విధానాన్ని తెలుసుకోవడం, ఆ కోరికలను తీర్చుకునేటువంటి విధానంలో మనకి కర్మబంధనం కలగకుండా ఏ విధంగా కర్మలు చేయాలి అనేటువంటి తెలుసుకోవడం, ఎప్పుడైతే ఇది తెలుసుకుంటామో ఆ రకంగా కర్మలు చేసినప్పుడు ఆటోమేటిక్గా మన ఇంద్రియాల ద్వారా కలిగేటువంటి కల్మషాలు, ఇంద్రియాల ద్వారా చేస్తున్నటువంటి పాపాలు మనకి అంటకుండా, కర్మబంధనం లేకుండా ఏ విధంగా కర్మలు చేయాలో తెలుసుకున్నప్పుడు ఆ తర్వాత మనకి భగవంతుడి మీద ప్రేమ భక్తి ఆ స్థాయికి మనం వెళ్తాం. ఆ తర్వాత భగవంతుడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటాం, భగవంతుడి యొక్క ప్రేమ స్థాయికి మనం వెళ్తాం. అందుకని మనము ముందు ఇవన్నీ కూడా ఈ ఫేజెస్ అన్నీ దాటిపోవాలి, ఈ ఫేజెస్ అన్నీ దాటి భక్తి యోగం వరకు వెళ్ళాలి. ఈ ఫేజెస్లో అంటే ఇంతకుముందు భక్తి యోగం కంటే ముందు ఉన్నటువంటి ఈ యొక్క స్థితి ఏమిటి అని అంటే, భగవంతుణ్ణి అకుంఠితమైనటువంటి భక్తి చేయటం కాదు ఇది. అకుంఠితమైనటువంటి భక్తి చేయాలి ఎప్పుడైనా సరే, అప్పుడు నీకు ముక్తి వస్తుంది. అలా కాకుండా అవ్యభిచారేణ భక్తియా అంటే అకుంఠితమైనటువంటి భక్తి. అలా కాకుండా ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడి దగ్గరికి వెళ్ళి కన్నీరు కార్చడం. ఈరోజు నేను హనుమంతుడి గుడికి వెళ్ళానండి, హనుమంతుడి దర్శనం చేసుకోగానే నాకు లపటపటవాని కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి అంటే భావం తన్నుకు వచ్చేస్తున్నాను అంటారు. ఓకే అండి, చాలా భక్తి ఉంది మీకు, చాలా గొప్పగా మీరు భక్తి చేస్తున్నారు అని మనం అంటాం. నెక్స్ట్ ఆయన హనుమంతుడి గుడి నుంచి వినాయకుడి గుడికి వెళ్తాడు, అక్కడ కూడా టపటపటపటపా కార్చేస్తాడు, అక్కడ కూడా వినాయకుడిని చూడగానే కార్చేస్తాడు. ఆ తర్వాత లక్ష్మీదేవి గుడికి వెళ్తారు, అక్కడ కూడా కార్చేస్తారు, అక్కడ నుంచి కనకదుర్గ గుడికి వెళ్తారు, అక్కడ కూడా కార్చేస్తాడు. ఇది నిజమైన భక్తి కాదు, దీన్ని అవ్యభిచారేణ భక్తి అని అనరు, ఇది అకుంఠితమైనటువంటి భక్తి కాదు. ఎప్పుడైతే నీకు కృష్ణుడి దగ్గర నిలబడినప్పుడే నీకు భావం వస్తుందో అది నిజమైనటువంటి అకుంఠితమైనటువంటి భక్తి. ఒక్కొక్క రోజు ఒక్కొక్కళ్ళ దగ్గర భావాన్ని వ్యక్తం చేయడాన్ని ఏమంటారు, అది పవిత్రత అనరు, అపవిత్రత అంటారు. మన భావం అనేటువంటిది పవిత్రంగా ఉండాలి, మన భావం అనేటువంటిది ఒకళ్ళ కోసమే ఉండాలి. నలుగురిని చూస్తే నువ్వు ఒకే భావం కలిగితే, నలుగురితోనూ ఒక్కొక్క రోజు ఒక్కొక్కళ్ళతోటి ఒక్కొక్క అదే భావాన్ని వ్యక్తం చేస్తే అది అవ్యభిచారం అవదు, ఓకే, అది వ్యభిచారం అవుతుంది. కాబట్టి అలాంటి భక్తి మనం చేయకూడదు. సో అలాంటి భక్తి స్థాయి వరకు రావాలంటే ముందు మనము కర్మకాండ విధానంలో, కర్మయోగంలో శుద్ధిపడాలి. అందుకని ఇక్కడ ముందు కర్మయోగం గురించి తెలియజేస్తున్నారు. ఈ కర్మకాండ విధానంలో ప్రాయశ్చిత్త మార్గాలు ఉంటాయి, అనేక రకాల ప్రాయశ్చిత్త మార్గాలు ఉన్నాయి. అందులో మను సంహిత నుంచి తెప్పబడినటువంటి ప్రాయశ్చిత్తం ఏదైతే ఉందో దాని గురించి ఇక్కడ పరీక్షణ మహారాజ్కి సుఖదేవ గోస్వామి వర్ణిస్తున్నారు. ఓకే, తస్మాత్ పురైవా స్విహ పాప నిష్కృతౌ, దోషస్య దృష్ట్వా గురులాఘవం యత, విషక్సికిత్సేత రుజాం నిధానవీత్, సుజాత మాతాజీ చదువు. హరే కృష్ణ ప్రభుజీ, కనుక మరణము అతను మగుటకు పూర్వమే దేహ సామర్థ్యము ఉన్నప్పుడే మనుజుడు శాస్త్రానుసారము శీఘ్రంగా ప్రాయశ్చిత్త విధిని చేపట్టవలను, దేనితో అతని సమయము గడిచిపోవును, పాప ఫలము వృద్ధి అగును. వైద్యుడు రోగ నిర్ధారణము చేసి రోగ తీవ్రతను బట్టి చికిత్స చేయు రీతి మనుజుడు తన పాప తీవ్రతను అనుసరించి ప్రాయశ్చిత్త కర్మలను చేపట్టవలను. ఓకే, సో ప్రాయశ్చిత్తం అనేది ఎప్పుడు చేసుకోవాలండి?
ఈ జన్మలో చేసిన పాపాలకు వచ్చే జన్మలో ప్రాయశ్చిత్తం చేసుకోకూడదు. ఓకే, సుఖదేవ గోస్వామి ఏం చెప్తున్నారు అని అంటే, మనిషి మరణించడానికంటే ముందే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని అంటున్నారు. మనం ఎలాంటి తప్పు చేసామో ఆ తప్పుకి అనుగుణమైనటువంటి ప్రాయశ్చిత్తం మనం చేసుకోవాలి. ఎంత తీవ్రంగా తప్పు చేసామో అంత తీవ్రంగా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఓకే, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకమైన రోగం ఉంటుంది. సో ఆ రోగము ఉన్నటువంటి ఇంటెన్సిటీ, అంటే కొంతమందికి ఒక డోసులో మందిస్తే ఇంకొంతమందికి ఇంకొక డోసులో మందిస్తారు. ఎందుకు ఇస్తారు? ఎందుకంటే వానికి ఉన్నటువంటి వైరస్ ఏదైతే ఉందో ఆ వైరస్ని ఆ వైరస్తో మనం పోరాడాలి అని అంటే మనకి డోస్ ఎక్కువ కావాలి. అంటే వైరస్ బలంగా ఉందనుకోండి, యాంటీబయాటిక్ డోస్ కూడా పెంచాలి. అదే వైరస్ బలం తక్కువగా ఉందనుకోండి, యాంటీబయాటిక్ డోస్ కూడా తగ్గించాలి. సో ఆ విధంగా మనం వాడేటువంటి మందు ఏదైతే ఉందో ఆ మందు ఆ వైరస్ని చంపడానికి ఉపయోగపడుతుంది. ఆ విధంగా మన యొక్క ప్రాయశ్చిత్తం ఇంటెన్సిటీ ఏదైతే ఉందో, ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సినటువంటి ఇది ఏది కూడా ఉంది ఏదైతే ఉందో అది కూడా మనము మనం చేసినటువంటి పాపానికి అనుగుణంగా చేయాలి. ఓకే, పాపం ఎక్కువగా చేసామంటే ప్రాయశ్చిత్తం కూడా ఎక్కువగా చేసుకోవాలి. కానీ ఈ ప్రాయశ్చిత్తం చేసుకోవడం అనేటువంటిది చాలా శీఘ్రంగా చేయాలి, ఎదురు చూడాల్సింది కాదు. ఇంకా సమయం ఉందిలే, ఇంకా బ్రతుకుతాములే, ఇంకా చాన్నాళ్ళు ఉందిలే, అనుభవించనియండి. ఇప్పుడు ఇప్పుడు వయసు ఉంది, ఈ వయసులో కాకపోతే ఎప్పుడు అనుభవిస్తాము? ఇది పాపమే అయినా కానీ ఈ పాపం నాకు ఆనందాన్ని కలిగిస్తుంది, ఈ పాపం నాకు సుఖాన్ని ఇస్తుంది, ఈ సుఖాన్ని నేను ఎలా కోల్పోను వయసులో ఉన్నటువంటి వాడిని, తర్వాత చూద్దాంలే, తర్వాత చూద్దాంలే. ప్రాయశ్చిత్తాలన్నీ ఒక్కసారే ముసలడం అయిన తర్వాత చేసుకోవచ్చులే, అప్పుడు భగవద్గీత బుక్ పట్టుకోవచ్చు, అప్పుడు భాగవతం బుక్ పట్టుకోవచ్చు, అప్పుడు విందాము. ఇప్పుడు ఇంకా చాలా వయసు ఉంది కదా, ఇప్పుడు ఎందుకులే మనకి అని అనుకుంటాము. ఏ క్షణంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఎవరు ఒక క్షణం తర్వాత బ్రతుకుంటారు, ఎవరు ఒక క్షణం తర్వాత బతుకుంటారో మనకు తెలియదు. చావు అనేటువంటిది ప్లాన్ చేసుకుని వచ్చేటువంటిది కాదు. నీకు పలానా రోజు నేను వస్తాను అని చెప్పి మనకి చావు మన దగ్గరికి రాదు. షెడ్యూల్ పెట్టుకొని టైము డేటు ఫిక్స్ చేసి మన చావు అనేటువంటిది మనతో అపాయింట్మెంట్ తీసుకొని రాదు. చావు ఏ క్షణంలోనైనా ఎప్పుడైనా వస్తుంది. సో అప్పటికి మనం రెడీగా ఉన్నామా ప్రాయశ్చిత్తం చేసుకొని? ప్రాయశ్చిత్తం చేసుకొని కనుక అప్పటికల్లా మనం రెడీగా లేకపోతే మనము నరకలోకాలకి వెళ్ళిపోతాం. ఒక్కసారి మనం ఈ జీవితాన్ని కోల్పోతే ఎన్నో వందల వేల సంవత్సరాల పాటు అనేక నరకాలలో తిరిగి అనేక రకాలైనటువంటి కష్టాలను అనుభవించి మళ్ళీ ఈ భూమి మీదకి ఏ జంతువుగాను, ఏ పక్షిగాను, ఏ పురుగ్గాను, ఏ పాముగాను వచ్చి మళ్ళీ అనేక రకాల జీవరాశుల్లో మళ్ళీ పరిభ్రమించి పరిభ్రమించి మళ్ళీ కొన్ని వందల వేల సంవత్సరాల తర్వాత తిరిగి మానవ శరీరం వస్తుంది. అప్పటికి మనం ఇదివరకు మానవ శరీరంలో ఉన్నప్పుడు విషయాలు గుర్తుంటాయా? ఇదివరకు మానవ శరీరంలో ఉన్నప్పుడు ఎవరో భక్తులు వచ్చి ఒక మాట చెప్పుంటే అని గుర్తుంటుందా మనకి? మళ్ళీ తిరిగి మళ్ళీ జీరో నుంచి మొదలు పెడతాం మనం భక్తి గురించి మొదలు పెట్టాలంటే. ఓకే, సో మనకి అంతకుముందు భక్తి గురించి ఏదన్నా కొంచెం తెలిసింది అనుకోండి, అక్కడి నుంచి మొదలు పెడతాం. తెలిసిలేదు అనుకోండి, మళ్ళీ తెలుసుకునే స్థాయి వరకు మనకి సాంగత్యం రావాలి, భక్తుల సాంగత్యం. ఇలా ఒక కూటమిలాగా ఏర్పడి భగవద్గీతని భాగవతాన్ని చర్చించుకునేటువంటి మనుషులు దొరకాలి మనకి. అది సామాన్యమైనటువంటి విషయం, అది అంత ఈజీగా దొరికేటువంటి విషయం కాదు. ఓకే, దొరికినా మనకి దాని విలువ తెలియదు, విలువ తెలుసుకునే అంత జ్ఞానం లేదు మనకి. ఓకే, వాళ్ళు చెప్పుకుంటూ చెప్పుకునేది మనం మాత్రం పోయి టీవీలో సీరియల్ పెట్టుకొని చూద్దాం అనుకుంటారు. ఇదే సమయంలో చాలామంది చాలా సీరియల్స్ చూస్తూ ఉంటారు. ఎందుకంటే సీరియల్కి ఉన్న విలువ మనకి భాగవతానికి ఉన్నది అని వాళ్ళకి తెలియదు. భాగవతానికి ఉన్న విలువ సీరియల్స్కి ఉన్న విలువతోటి పోల్చేటువంటిది కాదు. కానీ ఆ జ్ఞానము ఆ స్థితి రావాలంటే మళ్ళీ మనిషి మళ్ళీ అనేక కర్మలు చేసి మళ్ళీ ఎప్పుడు శుద్ధి పడతాడో అప్పుడు మళ్ళీ తిరిగి అజ్ఞానం అనేటువంటిది వస్తుంది. కాబట్టి కర్మల ద్వారా ముందు శుద్ధిపడితే తప్ప ఈ స్థితికి వస్తాం. ఇక్కడ కూర్చొని భాగవతాన్ని వినే స్థితికి మనం రాము. కాబట్టి మనకి ఆ అదృష్టం రావాలి. ఆ అదృష్టం మనందరికీ వచ్చింది. ఎస్పెషల్లీ మానవ శరీరం పొందడం మాత్రమే అదృష్టం కాదు, భారతదేశంలో పుట్టడం కూడా మన అదృష్టం. ఎందుకంటే ఇలాంటి ధార్మికంగా ఉండేటువంటి వ్యక్తులు భారతదేశంలోనే ఉంటారు. ఇంకొకటి, భగవంతుణ్ణి నమ్మేటువంటి ఆస్తికులు భారతదేశంలోనే ఉన్నారు. ఇలాంటి స్క్రిప్చర్స్ కూర్చొని చదివి స్క్రిప్చర్స్ని అర్థం చేసుకునే, స్క్రిప్చర్స్ నిజము శాస్త్రము అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకునేటువంటి వ్యక్తులు ఓన్లీ భారతదేశంలోనే ఉన్నారు. మిగిలినటువంటి దేశస్థులు కూడా ఆధ్యాత్మికంగా పురోగమించాలి అని అంటే భారతదేశానికి వచ్చే భారతదేశంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక గురువుల యొక్క శరణులోకి వస్తే తప్ప వాళ్ళు కూడా ఆధ్యాత్మికంగా ఎదగరు. మీరు చూడండి, చాలామంది చాలా దేశాల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అవుతున్నారు. ఎందుకు? ఆధ్యాత్మికమైనగా ఎదగాలి అని.
కాబట్టి ప్రపంచ దేశాలన్నిటికీ కూడా భారతదేశము అనేటువంటిది ఆధ్యాత్మిక గురువు లాంటిది. ఓకే, ఆధ్యాత్మికంగా ఎదవాలి అంటే భారతదేశాన్నే ఆశ్రయించాలి, భారతదేశంలోనే పుట్టాలి. కానీ మనకు ఆ అదృష్టం ఉంది, భారతదేశంలోనూ పుట్టాము, హిందువులుగా పుట్టాము. మరి మనందరికీ కూడా ఈ భారతదేశంలో పుట్టి హిందువులుగా పుట్టి ఈ యొక్క శాస్త్రాలను చదవాల్సినటువంటి చదివేటువంటి అవకాశాన్ని కూడా పొంది ఉన్నాం. ఇన్ని అవకాశాలు ఉండి కూడా మనం ఒకవేళ ఆ అవకాశాలన్నీ కూడా ఉపయోగించుకోకపోతే, దుర్వినియోగం చేసుకుంటే మళ్ళీ మనం ఆ శిక్షలన్నీ అనుభవించి మళ్ళీ ఎన్నో వేల జన్మలు మళ్ళీ వెయిట్ చేయాలి. ఓకే, అందుకని మళ్ళీ ఎన్నో, అందుకనే ఇక్కడ సుఖదేవ గోస్వామి వెయిట్ చేయకు, మరణమాసమయ్యేంత వరకు వెయిట్ చేయకు, శీఘ్రమే చెయ్యి ప్రాయశ్చిత్తం అనేటువంటిది చెప్తున్నారు. ఓకే, చదవండి మాతాజీ. భాష్యము: అత్యానేరము కావించిన వాడు ఉరిశిక్షను అనుభవించి ప్రాణత్యాగము చేయుటయే ప్రాయశ్చిత్తమని మనో సంహిత వంటి ధర్మశాస్త్రములు నిర్దేశించుతున్నవి. పూర్వము ప్రపంచమంతటను ఇదే విధముగా అమలులో ఉండేది, కానీ జనులు నాస్తికులుగా మారుతున్న కారణమున మరణశిక్షను క్రమంగా రద్దు చేయుచున్నారు. అది వివేకమైన కార్యం కాదు. రోగ నిర్ధారణము చేయగలిగిన వైద్యుడు తద్రీతిగానే చికిత్స చేయునని ఇతడు తెలుపబడినది. వ్యాధి తీవ్రతరముగా ఉన్నచో శక్తివంతమైన మందును ఇవ్వవలసి ఉండును. హంతకుని పాపభారము అత్యధికము కనుక మనుసంహిత అనుసరించి అతనికి తప్పక మరణశిక్ష విధించవలను. హంతకునికి మరణశిక్ష విధించుటయనున్నది ప్రభుత్వము అతనిపై తరణ చూపుటయే అనును రగును. ఏలనన అతనికి ఆ శిక్ష విధించనితో రాబో జన్మలలో అతడు చంపబడి పలు కష్టములను అనుభవించవలసి వచ్చును. పునర్జన్మను గూర్చియు ప్రకృతి యొక్క జటిలమగు కలాపములను గూర్చియు ఎరుగనందున జనులు తమ సొంత నియమములను తయారు చేసుకుందరు. కానీ శాస్త్ర నిర్దేశములను చక్కగా పరిశీలించి తద్రీతి వర్తించుట వారికి శ్రేయస్కరం. భారతదేశమున ఈనాటికి హిందువులు పాప ప్రాయశ్చిత్తములను గూర్చి పండితుల సలహాను గైకొనుతుందరు. క్రైస్తవ మతమున కూడా పాప నివేదనము మరియు ప్రాయశ్చిత్తమనడి పద్ధతి కలదు. అనగా ప్రాయశ్చిత్తమును కార్యము తప్పనిసరి అయినట్టిది పాప తీవ్రతను బట్టి ప్రాయశ్చిత్తము అనుభవించవలసి ఉండును. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, సో ప్రాయశ్చిత్తం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి శ్రీల ప్రభుపాదుల వారు మనకి ప్రాయశ్చిత్తం గురించి ఒక ఉదాహరణతోటి తెలియజేస్తున్నారు. సో మరణశిక్ష ఎవరికి విధిస్తారు? హత్యానేరం చేసినటువంటి వాళ్ళకి మరణశిక్ష విధిస్తారు. ఇవి ఎవరు విధిస్తారు? ప్రభుత్వం విధిస్తుంది. అయితే ప్రభుత్వం మరణశిక్షను విధించాలి అనేటువంటి యొక్క సంస్కృతి, ఈ సాంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చింది అనంటే, పూర్వపు రాజులు కూడా అలానే చేసేవాళ్ళు. పూర్వంలో రాజులు కూడా తప్పు చేసినటువంటి వాళ్ళకి మరణశిక్ష విధించేవాళ్ళు. సో ఆ మరణశిక్షను అలానే కంటిన్యూ చేస్తూ ప్రభుత్వ పాలనలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యానికి కూడా, ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి చట్టం కూడా మరణశిక్షని అనేటువంటి దాన్ని పెట్టడం అనేటువంటి జరిగింది అప్పట్లో. అయితే ఎందుకు చేసేవాళ్ళు అలా? అప్పట్లో రాజులు మనుసంహిత ప్రకారంగా వాళ్ళు పరిపాలన చేసేవాళ్ళు. మనుసంహితలో ఏమని చెప్పబడింది అనంటే, ఒక ప్రభుత్వం యొక్క బాధ్యత ఏమిటి అనంటే, పాపాలు చేసినటువంటి వాళ్ళని ఉద్ధరించాలి, మిగిలినటువంటి జనులందరినీ కూడా భగవద్ధామానికి తీసుకెళ్లే విధంగా వాళ్ళ యొక్క పరిపాలన ఉండాలి. అంటే అందరినీ భక్తులుగా మార్చాలి. ఎవరైనా భక్తులు కాలేదనుకో, ఎవరైనా పాపి అయ్యాడనుకో, అలాంటి పాపి నరకలోకాలకు వెళ్లకుండా కాపాడాలి. ఇది రాజు యొక్క కర్తవ్యం. అంటే పాపులని నరకలోకానికి వెళ్ళనీరు, మిగిలినటువంటి వాళ్ళందరినీ భగవద్ధామానికి పంపించాలి. ఈ విధంగా పరిపాలన చేయాలి. ఇది గొప్ప ప్రభుత్వం. ఈ విధంగా పరిపాలన చేయడం అనేటువంటిది గొప్ప ప్రభుత్వం. అందుకని ఏం చేస్తారు? ఒక చట్టాన్ని ఏర్పాటు చేసి మనుసంహితలో చెప్పబడిన విధంగా ఎవరైతే ఎలాంటి పాపం చేశారో అలాంటి వాళ్ళకి ప్రాయశ్చిత్తంగా మనము ఇలాంటి శిక్షలు విధించాలి అనేటువంటిది ఒక మనుసంహితను ఆధారంగా చేసుకుని వాళ్ళు శిక్షా స్మృతిని తయారు చేశారు. ఈ శిక్షా స్మృతి ఆధారంగా మరణశిక్ష అనేటువంటిది హత్యానేరం చేసినటువంటి వాడికి విధించాలి. ఒకవేళ హత్యానేరం చేసినటువంటి వాడికి మరణశిక్ష అనేటువంటి ప్రాయశ్చిత్తం కనుక ఇవ్వకపోతే, ఈ హత్యా నేరం యొక్క కర్మ ఫలితాన్ని వాడు వచ్చే జన్మలో అనుభవించాలి. ఎవరికైతే హత్యలు చేసినటువంటి వ్యక్తిని ఒకవేళ ప్రభుత్వంతో మరణశిక్ష ద్వారా చంపబడతాడో, అలాంటి వాడికి ఆ హత్యానేరం యొక్క కర్మఫలం పోతుంది. మరుసటి జన్మలో మళ్ళీ ఆ హత్యానేరం వలన కలిగినటువంటి కర్మ ఫలితాలను అనుభవించాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే వాడు ఆల్రెడీ ప్రాయశ్చిత్తం చేసేసుకున్నాడు.
ప్రభుత్వం తోటి చంపబడ్డాడు. ఇలా చేయడం వల్ల ఏం జరిగింది వానికి? ఆ చనిపోయిన వాడికి మంచి జరిగిందా చెడు జరిగిందా? ఉరిశిక్ష విధింపబడినటువంటి ఖైదీకి మంచి జరిగిందా చెడు జరిగిందా? ఎందుకంటే ఆయన యొక్క కర్మఫలాలని తీసేశారు. భవిష్యత్తులో మళ్ళీ ఆయన మనిషిగా పుడతాడు. లేదు అంటే మరణ శిక్ష మనం విధించకపోతే, అంటే ప్రభుత్వం విధించకపోతే, వాడు ఆ కర్మఫలాన్ని అనుభవించడం కోసం మళ్ళీ వాడు అనేక జన్మలు పుట్టి అనేక జన్మల్లో వాడు ఎవడెవడైతే చంపాడో వాళ్ళందరితోటి వాడు కూడా చంపబడాలా? ఓకే, అంటే ఎన్ని జన్మలు తగ్గించినట్టు ప్రభుత్వం? చాలా జన్మలు తగ్గించినట్టు. ఈ విధంగా ఇంత గొప్ప కార్యాన్ని ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే, అట్లీస్ట్ ప్రజలతో ఎన్నుకోబడినటువంటి ప్రజాస్వామ్యం ఏం చేస్తుంది అని అంటే, ఉరిశిక్ష చాలా ఘోరమైన శిక్ష. ఎంత తప్పు చేసినా ఉరిశిక్ష ఉండడం అవసరం లేదు, యావజ్జీవ కారాగార శిక్ష పెడితే సరిపోతుంది. ఓకే, అంటే వాడు ఒక 10 మందిని చంపొచ్చినా కానీ వాడికి యావజ్జీవ కారాగార శిక్షే, ఉరిశిక్ష లేదు. ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఎప్పుడో ఎవరో ఒకరికి మాత్రమే ఉరిశిక్ష విధించడం అనేటువంటి జరుగుతుంది, లేదంటే మాత్రం యావజ్జీవ కారాగార శిక్ష. ఉరిశిక్ష అనేటువంటిది అందరికీ, ఇంకా ఒక చట్టాన్ని కూడా తీసుకురావడం అనేటువంటిది జరుగుతుంది. ఎలా? ఉరిశిక్షని రద్దు చేయాలి అని. ఉరిశిక్షని రద్దు చేస్తే జీవుడికి మనము మంచి చేయట్లేదు. అది మనకి శాస్త్రం ప్రకారంగా ఉరిశిక్ష అనేటువంటిది రద్దు చేయకూడదు. తప్పు చేసినటువంటి వాడు ప్రాయశ్చిత్తాన్ని అనుభవించాల్సిందే, ప్రాయశ్చిత్తం చేయాల్సిందే. ఆ ప్రాయశ్చిత్త మార్గమే ఉరిశిక్ష. సో ఈ శాస్త్రజ్ఞానం లేనటువంటి పాలకులు ఇలాంటి ఒక చట్టాలను చేస్తే ఆ చట్టాల వలన జీవులు అనేక రకాలైనటువంటి భవిష్యత్తులో అనేక రకాలైనటువంటి శరీరాలను దాల్చి తిరిగి తిరిగి మళ్ళీ జన్మించాల్సి ఉంటుంది. తిరిగి తిరిగి మళ్ళీ ఈ యొక్క కర్మ ఫలితాలను అనుభవించాల్సి ఉంటుంది. ఈ విషయం ఈ ప్రభుత్వ పాలకులకి తెలియదు. ఓకే, శ్రీరాజోవాచ. దృష్టశ్రుతాభ్యాం యః పాపం జానన్నప్యాత్మనో అహితం కరోతి భూయో వివశః ప్రాయశ్చిత్తమతోకతం. హరే కృష్ణ ప్రభు. పరుషిన్ మహారాజు ఇట్లు పలికెను, నేరస్తుడు రాజదండకు లోక నిందకు గురియగుటను వాసముగా దాంచియున్న కారణమున నన్ను పాపకార్యముల వలన తదుపరి జన్మలో నరకమున పడవలసి వచ్చునని శాస్త్రముల వలన పండితుల వలన వినియున్న కారణమునను మనుజుడు పాపకార్యము తనకు హానికరమని ఎరిగి ఉండవచ్చును. అట్టి జ్ఞానము ఉన్నప్పటికీ ప్రాయశ్చిత్త కర్మల పెదపయు అతడు మరల మరల పాపమునకు ఒడిగట్టుచుండును. కనుక అట్టి ప్రాయశ్చిత్త కర్మకు విలువేమున్నది? ఓకే, మంచి ప్రశ్న అడిగారు. ఓకే, పరీక్ష మహారాజు అడుగుతుంది. ఓకే, ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని చెప్తున్నావు నువ్వు. అది కూడా మళ్ళీ ఎదురు చూడకూడదు, సమయం వృధా అయిపోయిన దాకా. మనం ఈ జన్మలోనే వెంటనే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అనేటువంటి విషయం చెప్పావు. కానీ మనకు తెలుసు, మనము ఆల్రెడీ తప్పు చేసినటువంటి వాళ్ళని రాజులు చట్టపరంగా శిక్షిస్తున్నారు. శిక్షిస్తున్నారు ఎందుకు అంటే, ఈ శిక్ష ప్రాయశ్చిత్తం కాబట్టి శిక్షిస్తున్నారు. అంతేకాదు, తప్పు చేసినా తప్పు చేయకపోయినా, ఒకవేళ తప్పు చేసినటువంటి వాళ్ళు కూడా రాజులకి పట్టుబడరు. ఓకే, పట్టుబడిన వాడికి రాజు యొక్క చట్టం అనుసరించి వాడికి ప్రాయశ్చిత్తం అనేటువంటిది బలవంతంగా ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఒకవేళ వాడు అంగీకరించినా అంగీకరించకపోయినా, ఆ శిక్షకి అనుగుణమైనటువంటి, వాడు చేసినటువంటి తప్పుకు అనుగుణమైనటువంటి శిక్షణ ఇచ్చి వాడికి ప్రాయశ్చిత్తాన్ని చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఒకవేళ తప్పులు చేసి కూడా దొరకనటువంటి వాళ్ళు కూడా ఉంటారు కదా. ఇలా దొరకనటువంటి వ్యక్తులు మరి ఏ విధంగా మరి ప్రాయశ్చిత్తాన్ని చేసుకోవాలి అని అంటే, ఇప్పుడు ఏదైతే ప్రభుత్వాలు శిక్షల్ని విధిస్తున్నాయో, ఈ శిక్షలన్నింటినీ మనం చూస్తున్నాం కదా. ఓకే, పలానా వాడు పలానా తప్పు చేశాడు, పలానా తప్పు చేసినటువంటి వాడికి పలానా శిక్ష విధిస్తున్నాడు, ఇవి శిక్ష విధిస్తున్నాడు అంటే మనకు తెలుస్తుంది కదా, మనం చూస్తున్నాం కదా. మనం చూస్తున్నప్పుడు ఓకే, మనం కూడా జాగ్రత్తగా ఉండాలి, ఇలాంటి తప్పు చేస్తే ఇలాంటి శిక్షను అనుభవించాలి, కాబట్టి మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి ఒక జాగ్రత్త పడతాం. సో అంతేకాకుండా చాలా మంది పండితులు మాట్లాడుతుంటారు. ఇప్పుడు ఇక్కడ మనం క్లాస్ చెప్పుకుంటున్నాం, క్లాస్ చెప్పుకుంటున్నప్పుడు మనం నరకలోక వర్ణన గురించి చూసాం. ఇలాంటి తప్పులు చేసినటువంటి వాడికి ఇలాంటి శిక్షలు విధిస్తారు అనేటువంటి విషయం మనం అందరం వింటున్నాం కదా. కాబట్టి మనకు కూడా కొంత జ్ఞానం అనేటువంటిది వస్తుంది. మరి ఇవన్నీ వస్తున్నాయి కదా,
ఇవన్నీ వచ్చిన తర్వాత కూడా తప్పులు చేయకుండా ఆగుతున్నామా మనం? ఇవన్నీ వచ్చిన తర్వాత కూడా పాపాలు చేయకుండా ఉంటున్నామా మనం? అయితే ఇవన్నీ తెలుసుకొని ప్రాయశ్చిత్తాలు తీసుకొని కూడా ప్రాయశ్చిత్తమైన వెంటనే మళ్ళీ తిరిగి తప్పులు చేస్తుంటే మరి ప్రాయశ్చిత్తం యొక్క విలువ ఏమిటి అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ పరీక్షణ మహారాజు అడుగుతున్నారు. చదవండి మాతాజీ. భాష్యం: పాపి అయిన వాడు మతాధికారి చెంతకేగి పాప నివేదనము కావించి జరిమానా చెల్లించు పద్ధతి కొన్ని మతములలో కలదు. కానీ ఆ పాపి అదే పాపమును మాటిమాటికి కావించుచు పాప నిష్కృతి కొరకు పూర్వ పద్ధతిని అనుసరించును. నేరస్తులు తమ నేరములకు ప్రాయశ్చిత్తము చేసుకొనినను వివసులై తిరిగి అదే పాపమునకు పొడిగట్టుట 5000 సంవత్సరముల కిందటను జరుగుచుండేనని పరీక్షన్ మహారాజు పలుకులు సూచించుచున్నవి. కనుకనే మాటిమాటికి పాపమునకు ఒడిగట్టుట దానికి ప్రాయశ్చిత్తము చేసుకునుట అనేటి పద్ధతి అర్థరహితమని పరీక్షిత్తు స్వానుభవమున గాంచెను. ఇంద్రియ భోగానురక్తుడు రక్తునకి ఇంద్రియ భోగ కార్యము నుండి బయటపడినట్లుగా శిక్షణ గురవనంత వరకు ఎన్ని మార్లు శిక్ష విధించినను పదే పదే పాపమునకే ఒడిగట్టును. మనుజుడు పాపము చేయగోరునప్పటి మనుడు పాపమును చేయగోరినప్పటికీ అలవాటు చొప్పున అట్లు నర్చు అను పదము ఇచ్చట ప్రయోగించబడినది. కనుక మనిషి పాపకర్మల నుండి బయటపడుటలో ప్రాయశ్చిత్త విధానమునకు విలువలేదని పరీక్షిత్తు భావించెను. ఆ పద్ధతిని తాను త్రోసిపుచ్చుచున్నట్లు అతడు రాబో శ్లోకమున తెలిపాను. హరే కృష్ణ. సో ఇంతకు ముందు భక్తి గురించి చెప్పకుండా ప్రాయశ్చిత్తం గురించి చెప్పారు కదా. సో ప్రాయశ్చిత్తం గురించి చెప్పగానే అదే ఒకవేళ అభక్తుడు అనుకోండి, వెంటనే ఓకే ఓకే ఇలా చేయాలా అలా చేయాలా, ఓకే అలానే చేస్తాను ఇక నుంచి, లేకపోతే భవిష్యత్తులో మిగిలినటువంటి వాళ్ళకు కూడా నేను అలానే చేయమని చెప్తాను అని అనుకునేవాడు. కానీ ఈయన భక్తుడు కదా. సో ఈయనలో ఉన్నటువంటి భక్తి ఎంత ఉంది, ఈయనలో ఉన్నటువంటి జ్ఞానం ఎంత ఉన్నది అనేటువంటి విషయం తక్కువని ఎప్పుడైతే ప్రాయశ్చిత్త కర్మల గురించి ప్రాయశ్చిత్తం గురించి చెప్తున్నారో వెంటనే ఎలా రియాక్ట్ అవుతున్నారు అనేటువంటి దాన్ని బట్టి ఆయన యొక్క బుద్ధి ఎంత మెచ్యూర్ అయ్యింది అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది. అయితే ఇక్కడ పాప ప్రవృత్తిని తీసేయకుండా ప్రాయశ్చిత్తం చేయటం వల్ల లాభం ఏమీ లేదు, నువ్వు ప్రాయశ్చిత్తం చేయాలి అనేటువంటి విషయాన్ని తెలియచేశావు కానీ ప్రాయశ్చిత్తం చేసినంత మాత్రాన ఏమీ లాభం లేదు అని చెప్పేసి ప్రాయశ్చిత్త మార్గాన్ని కొట్టిపారేస్తున్నారు పరీక్షన్ మహారాజు. ఓకే, వచిన్ని వర్తతే అభద్రాత్ వచిచ్చరతి తత్పునః ప్రాయశ్చిత్త మతో అపార్థం మన్యే కుంజర శౌచవత్. అలవతి మాతాజీ చదవండి. హరే కృష్ణ. పాపకార్యముల పట్ల అతి సావధానుడై ప్రవర్తించువాడును కొన్ని మార్లు తిరిగి పాపజీవనమునకు బలి అగుచుండును. కనుక పదే పదే పాపము చేయట దానికి ప్రాయశ్చిత్తము చేపట్టుట అను పద్ధతి వ్యర్థమని నేను భావించును. గజము నీటి అందు చక్కగా స్నానమాచరించినను బయటకు వచ్చినంతనే తిరిగి శరీరమంతయు మట్టిని చల్లుకొను. ప్రాయశ్చిత్త విధానము కేవలం అట్టి గజ స్నానమునే బోలి ఉన్నది. భాష్యం చదివిన ప్రభుజీ కొంచెం భాష్యంపై శ్రీల ప్రభుపాద వారికి ఇచ్చాయి. మరణానంతరము మనిషి నరకమున పడినట్లుగా ఏ రీతి పాపముల నుండి విడవడగలడని పరీక్షన్ మహారాజు ప్రశ్నించినప్పుడు పాప పరిహారమునకు ప్రాయశ్చిత్తమే పద్ధతి అని సుఖదేవ గోస్వామి ప్రత్యుత్తరం ఇచ్చెను. ఆ రీతిగా పలికి అతడు రాజు యొక్క వివేకమును పరీక్షించెను. కానీ ఆ విధానము ప్రామాణికమైనది కాదని త్రోసిపుచ్చి పరీక్షిత్తు ఆ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యను. ఇప్పుడు అతడు తన గురుదేవుడకు సుఖదేవ గోస్వామి నుండి వేరొక సమాధానము వినగోరుచున్నాడు. హరే కృష్ణ ప్రభు. ఓకే, అంటే గురువు కూడా పరీక్షిస్తారు శిష్యుణ్ణి. సో శిష్యుడి యొక్క జ్ఞానం ఎంతవరకు పెరిగింది, శిష్యుడు ఏ లెవెల్లో ఉన్నారు అనేటువంటి విషయాన్ని అప్పుడప్పుడు పరీక్షిస్తుంటారు. పరీక్షించడం కోసం కొన్నిసార్లు వాడి జ్ఞానాన్ని పరీక్షించడం కోసం కొన్ని కొన్నిసార్లు ఈ విధంగా చెప్పడం అనేటువంటిది జరుగుతుంది అన్నమాట.
సో ఇక్కడ చాలా మంచి ఉదాహరణతో చెప్పారు మనకి పరీక్షణ్ మహారాజు. అంటే పరీక్షణ్ మహారాజు యొక్క జ్ఞానం మనకి ఇక్కడ అర్థమైపోతుంది. పరీక్షణ్ మహారాజు ఏమీ సామాన్యుడు కాదు, ఆయనకి తెలియని జ్ఞానం కాదు. ఎంత తెలిసిన జ్ఞానమైనా కానీ మనలాంటి వాళ్ళందరి కోసం కూడా మనం అందరం కూడా తెలుసుకోవాలి అని అంటే ఆయనకి తెలిసినటువంటి జ్ఞానం అంతా బయటపడాలి. బయటపడితేనే మనందరికీ అర్థమవుతుంది, ఓకే ఇది నిజమైనటువంటి జ్ఞానం, ఇలా నిజంగా ఉండాలి అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. చూడండి, ఏనుగు నీళ్ళలో స్నానం చేస్తుంది శుభ్రంగా గంటల పాటు. శుభ్రంగా స్నానం చేసిన వెంటనే మనమైతే ఏం చేస్తామండి? మనమైతే శుభ్రంగా నీట్గా బట్టలు వేసుకుంటాం, తిలక పెట్టుకుంటాం, నీట్గా ఉంటాం, పరిశుభ్రంగా కనిపిస్తాం. ఎప్పుడైతే మళ్ళీ మనకి మొహాన చెమడబోస్తుంది అనుకుంటాం, మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ మళ్ళీ మొహం కడుక్కోవడం, మళ్ళీ స్నానం చేయడం చేసి వస్తాం. కానీ ఏనుగు తెలియదు. ఎందుకు ఏం చేస్తుంది ఏనుగు? నీళ్ళల్లో స్నానం చేసి నేల మీదకి రాగానే నేల మీద ఉన్న మట్టి అంతా మళ్ళీ శరీరం మీద పూసుకుంటుంది. అంటే పాపాలు చేసేటువంటి వ్యక్తి ప్రాయశ్చిత్తం తీసుకొని ప్రాయశ్చిత్తం చేసుకున్న తర్వాత తిరిగి మళ్ళీ పాపాలు చేయడం అనేది ఉండి ఏదైతే ఉందో అది ఏనుగు స్నానం లాంటిది అనేటువంటి విషయం చెప్తున్నారు. ఏనుగు ఎంతసేపు స్నానం చేసినా కానీ అది పరిశుభ్రంగా ఉంటుందా ఒడ్డు మీదకి రాగానే? ఉండదు. స్నానం యొక్క ఫలితం ఉంటుందా? ఉండదు. అలానే ప్రాయశ్చిత్తం యొక్క ఫలితం కూడా ఉండదు. సో కాబట్టి నువ్వు ఏదైతే ప్రాయశ్చిత్త మార్గాన్ని నువ్వు నాకు తెలియచేసావో ఆ ప్రాయశ్చిత్త మార్గం ఉత్తమమైనది అనేటువంటి విషయాన్ని నేను అంగీకరించట్లేదు అని పరీక్షణ మహారాజు ఇక్కడ తెలియజేస్తున్నారు. ఉత్తమమైనటువంటి మార్గాన్ని చెప్పు, ప్రాయశ్చిత్త మార్గాన్ని నాకు చెప్పకు. ఎందుకంటే ఎంత గొప్ప వ్యక్తి అయినా ఇది తప్పు చేయకూడదు అనేటువంటి విషయం తెలిసినటువంటి వ్యక్తి అయినా తప్పు చేయకుండా ఉంటాడా? ఇలా చేస్తే తప్పు అని తెలిసినా పర్లేదులే ఒక్కసారికి చేద్దాం, పర్లేదులే ఎవరు చూడకుండా చేద్దాం, పర్వాలేదులే ఎవరు చూడలేదు కదా, చిన్న తప్పే కదా చేసేద్దాంలే అనేటువంటి మెంటాలిటీ ఉంటుంది మనకి. ఎందుకంటే ఇది ప్రవృత్తి. ఈ ప్రవృత్తి మారకుండా మనం ఏం చేయలేము. చూడండి, పర్లేదు ఒక్కసారికి ఏముందిలేండి, తినకపోతే ఏమైంది, బయట తింటే ఏమవుతుంది, బయట తిన్నప్పుడు కూడా ఆఫర్ చేయకుండా తింటాం మనం కూడా, అందరం తింటాం. ఎందుకంటే గత్యంతరం లేని పరిస్థితుల్లో మనం కూడా చేస్తున్నాం. కానీ ఒకసారి చేసినప్పుడు అది అలవాటుగా మారిపోతుంది. ఎందుకంటే ఏం జరుగుతుందంటే యాక్చువల్గా కొన్ని ఆపద్ధర్మాలు అనేవి కొన్ని ఉన్నాయి. అంటే గత్యంతరం లేనప్పుడు కొన్ని పనులు చేయొచ్చు. మనం ఒక చోటకి వెళ్ళాము, అక్కడ తినడానికి ఏమీ లేదు, పొద్దున్నీ ఏమీ తినలేము, కానీ మనం ఒక నియమాన్ని పెట్టుకున్నాం, భగవంతుడికి అర్పించినటువంటి ప్రసాదం మాత్రమే తినాలి, ఉల్లిపాయ ఎల్లిపాయలేంది మాత్రమే తినాలి అనుకున్నాం. ఆ రెండు దొరకట్లేదు అక్కడ. కానీ మనం తినకపోతే నిలబడలేము, కళ్ళు తిరుగుతాయి. ఏం చేయాలి అప్పుడు? ఉన్నదాన్ని తీసుకుని మనసులోనే భగవంతుడికి ఆఫర్ చేసి తింటాం. అది ధర్మం, అదే ఆపద్ధర్మం, దాంట్లో తప్పు లేదు. కానీ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ విషయం. ఎప్పుడైతే మనం ఆ పని చేస్తామో వెంటనే మన యొక్క చేతనం మారిపోతుంది. తిన్నటువంటి తిండి వల్ల చేసినటువంటి వాడి యొక్క చేతనము, అందులో ఉపయోగించబడినటువంటి ఇంగ్రీడియంట్స్ యొక్క చేతనము మనలోకి వచ్చేస్తుంది. మన బుద్ధి మారిపోతుంది, మన ఆలోచన మారిపోతుంది. అందుకనే భక్తుల సాంగత్యంలో ఉండాలి అనేటువంటిది అందుకే చెప్పేది. ఎప్పుడు కూడా అదే కాన్షియస్నెస్లో ఉండాలి. మనం ఒక వారం రోజులు భాగవతం వినకుండా ఏదైనా ఊరు వెళ్ళామనుకోండి, 8వ రోజు భాగవతం వినాలని మూడు వస్తుందా? మళ్ళీ మనకి రాదు. ఇప్పుడున్నటువంటి మూడు, ఇప్పుడున్నటువంటి అటెన్షన్ మళ్ళీ వారం తర్వాత మనకి రాదు. ఎందుకంటే మన కాన్షియస్నెస్ మారిపోతుంది, మన చేతనం వేరే ఆలోచనల మీద పోతుంది. ఆ సమయంలో ఇప్పుడు 8 నుంచి 9 వరకు మనకు భాగవతం వింటాం అలవాటు. ఆ సమయంలో మనం భాగవతం వింటాం మానేసి వేరే పని చేసామనుకోండి, ఒక 10 రోజుల పాటు కంటిన్యూస్గా వేరే పని చేసామనుకోండి, ఏమైపోతుంది? మళ్ళీ భాగవతం వైపుకి రాము మనం. ఆ పని మీద టేస్ట్ పెరిగిపోతుంది. ఎందుకంటే అది భౌతికమైనటువంటి పని. ఆ పని వల్ల మనకి సంతోషం ఎక్కువ వస్తుంది, దానివల్ల ఏదో రుచి దొరుకుతుంది. సో ఆ దానికి ఎప్పుడైతే ఆకర్షితులం అవుతామో మళ్ళీ వెనక్కి తిరిగి రావడం అనేటువంటిది కష్టమవుతుంది. కానీ భాగవతంలో, భాగవతంలో ఏమని చెప్పబడింది అంటే మనము అలాంటి ఒకవేళ పరిస్థితులు ఉన్నా కానీ చాలా కాన్షియస్గా ఉండాలి, తిరిగి మళ్ళీ వెనక్కి రాగలగాలి. తిరిగి వెనక్కి రాగలను అనేటువంటి కాన్ఫిడెన్స్ ఉంటే ఒకడు ఒక్కొక్కసారి ఆపద్ధర్మంలో చేయాల్సినటువంటి పనులు చేసినా కానీ తప్పుండదు. సో ఆ విధంగా ఎవరు ఉంటారు? ఎవరు ఉండరు. అంటే ఇప్పుడు కలియుగంలో అంటే ఎవరు ఉండరు అనుకోండి, అప్పట్లో మరి పరీక్షణ్ మహారాజు టైంలోనే జనాలు అల్లలేకపోతే కలియుగంలో ఎవరు ఉంటారు? అందుకని పరీక్షణ్ మహారాజు అప్పుడే తెలుసు. పరీక్షణ్ మహారాజు అప్పట్లో ఉన్నటువంటి సామాన్య ప్రజల గురించి ఆలోచించే మాట్లాడుతున్నారు, భవిష్యత్తులో మనలాంటి వాళ్ళ గురించి ఆలోచించి మాట్లాడలేదు ఆయన. అప్పట్లో ఉన్నటువంటి జనాల గురించే మాట్లాడుతున్నారు, అప్పట్లో ఉన్నటువంటి జనాలే ఇలా ఉన్నారు అనేటువంటి విషయాన్ని మాట్లాడుతున్నారు. అంటే అప్పట్లో జనాలే అలా ఉంటే ఇక ఇప్పుడు ఎలా ఉంటారు? కాబట్టి మనం అందరం కూడా చాలా గొప్పవాళ్ళము,
మనం అందరం కూడా ఒకసారి ప్రాయశ్చిత్తం చేసుకుంటే పాప ప్రవృత్తి పోతుంది అనేటువంటి భావనలో మనం ఉండొద్దు. ఎందుకంటే మనకు ఏదో ఒక రోజు, ఒక 10 రోజుల పాటు, 20 రోజుల పాటు, 30 రోజుల పాటు తప్పు చేయకుండా గట్టిగా బలత్కారంగా ఉంచినా కానీ 11వ రోజు 10వ రోజు మళ్ళీ మనం ఆ తప్పుల్ని మళ్ళీ తిరిగి చేస్తాం. కాబట్టి ఈ విధానం, ప్రాయశ్చిత్త విధానం నాకు వద్దు. ప్రాయశ్చిత్త విధానం కాక వేరే ఏదైనా విధానం ఉంటే చెప్పు. ఎందుకు? నరకానికి పోకుండా ఉండడానికి, భగవద్ధామానికి వెళ్ళడానికి వేరే మార్గం చెప్పు అనేటువంటి విషయాన్ని మనకి పరీక్షణ మహారాజు అడుగుతున్నారు. ఇక నెక్స్ట్ శ్లోకం నుంచి సుఖదేవ గోస్వామి మాట్లాడబోతున్నారు. సో ప్రాయశ్చిత్త మార్గం కాదు, వేరే ఏదో మార్గం ఉంది, ఆ మార్గం గురించి పరీక్షణ మహారాజు చెప్పబోతున్నారు. రేపటి నుంచి చూద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యేవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరికైనా ఉన్న ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రాయశ్చిత్తము కంటే అంటే ఇక్కడ చెప్పేది దీన్ని బట్టి మాకు అర్థమైంది ఏంటంటే ప్రభుజీ, ఖచ్చితంగా మనం చేసిన తప్పుకి శిక్షను అనుభవిస్తేనే మనకి ఆ కర్మ విధ్వంసనం జరిగి తిరిగి మళ్ళా మనం ఆ విధ జన్మలు మనకి తగ్గడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనం చేసిన పాపాలకి శిక్షను అనుభవించాలి. శిక్ష నుంచి తప్పించుకుందాము అని చెప్పేసి దేవి దేవతలకి పూజలు చేసి మనం ఈ పలానా రాహు యొక్క ప్రభావం నా మీద ఉంది, పలానా శని యొక్క ప్రభావం నా మీద ఉంది, పలానా నక్షత్రం ప్రభావం నా మీద ఉంది, వీటన్నిటి నుంచి నేను తప్పించుకోవడం కోసం పలానా శాంతి పూజ చేద్దాం, పలానా శాంతి పూజ చేస్తే ఇవన్నీ మనకి తగ్గుతాయి అని అనుకుంటాం కదా. తగ్గుతాయి, కానీ మనం వాటిని పోస్ట్ పోన్ చేస్తాం. కానీ శిక్షణ తప్పకుండా అనుభవించి తీరాల్సిందే, ఈ రోజు కాకపోతే రేపైనా. ప్రభుజీ తాత్కాలిక ఉపశమనాలే తప్ప వాటికి మాత్రం ఖచ్చితంగా శిక్షణ అనుభవించాల్సిందే. నెక్స్ట్ చెప్పబోయేటువంటి శ్లోకాల నుంచి మరి ఒకవేళ మరి చేసినటువంటి తప్పులకి శిక్షణ అనుభవించకుండా ప్రాయశ్చిత్తం తీసుకోకుండా ఏ విధంగా మనం ఆ శిక్ష నుంచి బయటపడచ్చు అనేటువంటి విషయాన్ని మనకి, ఆ పాపం నుంచి బయటపడచ్చు అనేటువంటి విషయాన్ని మనకి దక్షిణ మహారాజ్కి సుఖదేవ గోస్వామి చెప్పబోతున్నారు. హరే కృష్ణ ప్రభుజీ. మనందరికి అదే డౌట్లు ఉన్నాయి కదండి, మనందరికి అదే డౌట్లు ఉన్నాయి. మనం అందరం పాపాలు చేసాము, ఇప్పుడు వచ్చే కృష్ణుడు కాళ్ళు పట్టుకున్నాము, మన పాపాలకు శిక్షణ అనుభవించాలా భవిష్యత్తులో? కాళ్ళు పట్టుకున్నాం ఇబ్బందికరంగా ఉన్న కష్టపడినా అనుభవించడం, దానికే ఇక్కడ ఇది సమాధానం. నువ్వు అదే కదా పరీక్షణ మహారాజు ప్రాయశ్చిత్తం చేసిన వెంటనే మళ్ళీ తప్పులు చేస్తున్నప్పుడు ప్రాయశ్చిత్తం మీనింగ్ ఏంటి అన్నాడు. అలానే కృష్ణుడు కాళ్ళు పట్టుకున్న తర్వాత మనం కనుక మళ్ళీ ఇంకో తప్పు చెయ్యకపోతే మనకి మనం ఆల్రెడీ చేసినటువంటి పాపాలన్నీ మాఫ్ అయిపోతాయి. ఓకే, మళ్ళీ వాటికి శిక్షణ కూడా అనుభవించడం అవసరం లేదు. గురువు మన పాపాలన్నింటినీ పోగొట్టేశారు, ఆ తర్వాత మళ్ళీ మనం పాపం చేయకుండా ఉండాలి, లేదంటే మళ్ళీ కొత్త కర్మలు మళ్ళీ పోగు చేసుకుంటున్నాం. హరే కృష్ణ మహామంత్రం కూడా కొన్ని పాప ఏవైతే పాప కర్మాలు ఉంటాయి అవి కూడా నశింపజేస్తుంది అని అంటారు కదా ప్రభుజీ. అవును ప్రభుజీ. అలా అని పాప విముక్తి కోసం హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేస్తా ఉంటాం కూడా అపరాధమే. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మా మనవరాలది బర్త్డే ప్రభుజీ ఈ రోజు. ఓకే మాతాజీ. హరే కృష్ణ. మా బాబు పేరు కూడా కొంచెం చేయండి ప్రభుజీ ప్రేయర్, చాలా సీరియస్ గా ఉండు. ఓకే మాతాజీ. మీ మనవరాలి పేరు మాతాజీ? యశశ్రీ. ఓకే ఓకే మాతాజీ. ఓకే అమృత మాతాజీ మనవరాలి యశశ్రీ బర్త్డే విషయస్ తెలియజేస్తూ. ఓకే ఉషశ్రీ. సో మనవుడికి సీరియస్గా ఉందంట, వాళ్ళకి ఆమెను కూడా త్వరగా నయం అవ్వాలని కోరుకుందామండి. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే కృష్ణ 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 హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, మా మదర్ గురించి కూడా మాదిరి రిక్వెస్ట్ చేస్తున్నారు ప్రార్థన చేయమని.
మా మదరు హరే కృష్ణ ప్రభుజీ నీస్ ఆపరేషన్ చేసుకుని ఉన్నారు. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే కృష్ణ కృష్ణ హరే రామ 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 హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే హరే. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. మీ అందరి ప్రేయర్స్ వల్ల మా మదర్కి చాలా త్వరగా రికవర్ అయిపోయి ఇంటికి తిరిగి వస్తారని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ హరే కృష్ణ.